జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద 14వ రోజుకి చేరిన విఆర్ఏలు నిరసన దీక్షలు. విఆర్ఏ రవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విఆర్ఏలకు జీతపత్యాలు పెంచుతామని హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, మరియు వయసు పైబడిన విఆర్ఏలు చాలా మంది ఉన్నారని, వారి వారసులు ఎప్పటి నుంచో విఆర్ఏలుగా సేవలు చేస్తున్నారని, అర్హత కలిగిన వారిని రెగ్యులర్ చేయాలని, మరియు విఆర్ఏలుగా సేవలు అందిస్తున్న వారిని విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. అలాగే మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం మరి జంగారెడ్డిగూడెం డివిజన్ వీఆర్ఏ సంఘం మరి మేము అండి. మరి ఈరోజు మా వీఆర్ఏ రిలే నిరసన దీక్ష 14వ రోజు చేరుకున్నదే. ఈ రిలే నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నామంటే మా వీఆర్ఏలు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సంఘ నాయకులు మరి మాకు ఎప్పటి నుంచో చేస్తున్న మా వీఆర్ఏల సహోదరులకు మరి 10,500 జీతం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మేము దాన్ని మేము చేస్తున్న పని భారం వల్ల మరి పెరుగున్న దాటల వల్ల మేము 21,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎంతో ఎప్పటి నుంచో మరి ఈ విఆర్ఏలే యొక్క వ్యవస్థ ఉందండి, దాన్ని ఇలా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. మరి గతంలో ప్రభుత్వం వారు 10,500 ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 2017లో విజయవాడ అలంకార సెంటర్లో జరిగిన సమ్మెలో పాల్గొని మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం, మీకు కనీస వేతన ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి 3 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇంకా మమ్మల్ని గురించి పట్టించుకోవడం కానీ మా ఊసు ఎత్తకపోవడం కానీ జరిగింది. అందుకే మా సంఘ నాయకులందరూ కలిసి మరి ప్రభుత్వ దృష్టికి మా సమస్యను తీసుకెళ్లాలని, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విఆర్ఏలు అన్ని మండలాల వైజుగా తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. మరి దీంట్లో భాగంగా మరి మా విఆర్ఏలకి పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మా విఆర్ఏల డిమాండ్స్ ఏంటంటే మరి కనీస వేతనం 21,000 ఇవ్వాలని, మరి అలాగే వయసు భయపడినటువంటి విఆర్ఏలు ఎంతమంది ఉన్నారండి, వారు స్థానంలో వారు వారసులు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వారికి అర్హత కలిగిన విఆర్ఏలకి మరి నామిని విఆర్ఏలుగా మరి గుర్తించి వారిని విఆర్ఏలుగా రెగ్యులర్ చేయాలని. ఇంకోటి మరి మాలో విఆర్ఏలు చాలామంది అర్హత కలిగి ఇంకా ప్రమోషన్ రాక అలాగే చేస్తున్నారండి, వారికి విఆర్ఓలుగా ప్రమోషన్ ఇప్పించాలని చేస్తున్నాం. మరొకటి ఎంతకాలం నుంచి చేస్తున్నా కానీ మా విఆర్ఏలకి కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు వచ్చించలేదు. మరి అవి కూడా మరి మాకు సంక్షేమ పథకాలు వచ్చించాలని మన విఆర్ఏలు అందరం కలిసి ఐక్యంగా పోరాడుతున్నామండి. మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరం ఇదే నినాదంతో మేము డిమాండ్స్తో కోరుతున్నాం. మరి అలాగే ఇవన్నీ సీఎం గారి దృష్టికి వెళ్ళి మరి ఆయన త్వరగా మా యొక్క సమస్యలకు పరిష్కారం చేకూరుస్తారని మరి నమ్ముతూ మరి ఇక్కడ ఉన్నట్టు మా సహోదరులు విఆర్ఏ సహోదరులకు అలాగే మా మీడియా మిత్రులకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రమోషన్లు ఇవ్వాలి. వేరేలకు వేరేలకు ప్రమోషన్లు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు వేరేలకు.